నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్ణాటక రాజకీయాలు చాలా హీట్గా ఉన్నాయి. ఈలోపు అనవసరంగా అంటే అనుకోకుండా కిచ్చా సుదీప్ గారు రావడం, ప్రకాష్ రాజ్ గారు ఆయన విమర్శించడం, ఈ వ్యవహారాలని గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. కిచ్చా సుదీప్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా తెలివైన వాడు. అంత తెలివైన వాడు పోయిపోయి ఈ బీజేపీకి సపోర్ట్ చేస్తాడని నేను అనుకోనని ప్రకాష్ రాజ్. నెక్స్ట్ బసవరాజ్ బొమ్మాయి నాకు చాలా ఆప్తుడు, కృతజ్ఞత బాగుంది, నాకు చాలా హెల్ప్ చేశాడు. అతనికి హెల్ప్ చేయడం నా కర్తవ్యం అనేది సుదీప్ వెర్షన్. ఎలా చూడాలి దీన్ని? యాక్చువల్గా బీజేపీకి ఇది ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కర్ణాటకలో. ఎందుకంటే చాలా టఫ్ ఉంది పరిస్థితి. కాంగ్రెస్కే అనుకూలం ఎక్కువ ఉంది అనేది అందరూ కూడా చెప్తున్న మాట అనమాట. ఆల్ సర్వేస్ ఇప్పటి వరకు వచ్చింది. అందుకని బీజేపీ ఏంటంటే గ్లామర్ని బాగా వాడుకుందాం అనే ఆలోచనలో ఉంది. సో వాళ్ళు చాలామందిని ట్రై చేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ అడిగారు ఢిల్లీలో మొన్న కలిసినప్పుడు. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి ఎలక్షన్లు, మే 10 ఎలక్షన్లు. సో టైం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చివరి 15 డేస్ అడిగారని చెప్తున్నారు. 15 డేస్ ఆయన దాదాపు 23 నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది. అట్లాగే కన్నడ వాళ్ళకు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి గ్లామర్ ఉంటుందని కోరుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్లో కన్నడ స్టార్లను కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు బీజేపీకి. అయితే ప్రధానంగా వాళ్ళకి ఇప్పటివరకు దర్శన్ అండ్ సుదీప్ మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మొన్న మీడియా అంతా కూడా బీజేపీలో చేరనున్న సుదీప్ అనే వార్తలు వచ్చాయి. మేబీ ప్రకాష్ రాజ్ గారు అదేదో ఆయన అడుగుంటే సరిపోయేది, సుదీప్ని ఫోన్ చేసి అడుగుంటే సరిపోయేది. ప్రకాష్ రాజ్ కూడా ఏందో తొందరపడినట్టుగా మనకు అర్థమవుతుంది ఈ విషయంలో. ఆయన ఇమ్మీడియట్గా ఏంటంటే చాలా తెలివైన వ్యక్తి సుదీప్, వీళ్ళ ట్రాప్లో ఎందుకు పడ్డాడు, బీజేపీలో ఎందుకు చేరుతున్నాడు, బీజేపీ అనేది ఒక మతత్వ పార్టీ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దానికి ఆయన ఏం సమాధానం ఇచ్చారంటే అసలు మీడియాలో వచ్చిందంతా కూడా అబద్ధం, నేను బీజేపీలో చేరడం లేదు, రాజకీయాల్లోకి రావడం లేదు, నాకు బసవరాజ్ బొమ్మాయి సీఎం, ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నాకు చాలా సహాయం చేశారు, ఆయన అడిగారు ఆయన నాకు సహాయం చేయని. సో నాకు అది కృతజ్ఞత తీర్చుకునే సమయం వచ్చింది, బదులు ఇచ్చే సమయం వచ్చింది. ఆయనకి వ్యక్తిగతంగా నేను ఆయన కోసం నేను క్యాంపెయిన్ చేస్తాను, అంతవరకే కానీ నేను బీజేపీలో చేరడం లేదు, బీజేపీ పార్టీతో నాకు ఏ రకమైన సంబంధాలు లేదని క్లారిఫై చేశారనమాట. సుదీప్ నిలబడకపోవచ్చు కానీ ఇంకా మద్దతు ఇస్తే ఈయన బీజేపీ తరఫునే కదా. అది కరెక్టే, కానీ అంటే అఫిషియల్గా బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదు అనేది ఆయన చెప్పాడు బొమ్మాయి కోసం. ఏదేమైనా మీరు అన్నది కూడా కరెక్టే, ఎందుకంటే బొమ్మాయి కోసం ఇచ్చినా ఒక వ్యక్తి కోసం ఇచ్చినా పార్టీ తరఫున ఈయన పోయి క్యాంపెయిన్ చేయాలి. క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రత్యర్థులను విమర్శిస్తాడా లేదా ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఊరికే మాట్లాడాలి, మాట్లాడినప్పుడు మరి అడుగుతారు ప్రత్యర్థి విమర్శిస్తారు కదా రేపు సుదీప్ బీజేపీని సపోర్ట్ చేస్తున్నారని. అప్పుడు మరి బీజేపీ పార్టీ పట్ల తన స్టాండ్ ఏంటో చెప్పాలి. ఏదేమైనా సుదీప్కి ఇబ్బందులు అయితే ఉన్నాయి క్లారిటీ లేనందువల్ల. అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజ్ కూడా మేబీ ఇవన్నీ ఆయనకి ఆలోచించకుండా ఇచ్చుండ్రు, ఇవన్నీ ఆయన కూడా ఆలోచించుకుంటారు. అందుకని ప్రకాష్ రాజు స్టాంచ్ బీజేపీ వ్యతిరేకం కర్ణాటకలో. ముఖ్యంగా ఆయన ఏ సందర్భం వచ్చినా కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండరు. ప్రతి సందర్భంలో చిన్నదైనా పెద్దదైనా మీటింగ్లో కావచ్చు ఇంటర్వ్యూలో కావచ్చు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా తన వాయిస్ని వినిపిస్తూనే ఉంటారు. ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి 28,000 ఓట్లు ఎన్నో వచ్చాయి ఆయనకి. ఇండిపెండెంట్ కదా, ఇండిపెండెంట్ చాలా తక్కువ, బెంగళూరు సెంట్రల్ నుంచి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు 2019లో. సో ఆయన గెలుస్తాడని ఆయన కూడా అనుకోలేదు, నిలబడడం అనేది ఇంపార్టెంట్ అని నిలబడ్డారు. సో ఆ రకంగా ప్రకాష్ రాజ్ మనకి స్ట్రాంగ్ యాంటీ బీజేపీగా చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే ఆయన నీళ్లు నమ్మిన వ్యక్తి కాదు, తను అనుకున్న అభిప్రాయాన్ని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ఎక్కడైనా చెబుతారు. అలాంటి కాంటెక్స్ట్లో ఆయన సుదీప్ను విమర్శించడం, కానీ మరి దర్శన్ ఎందుకు ఈయన విమర్శించలేదు అనేది మనకి అర్థం కాలేదు. దర్శన్ మీద ఆల్రెడీ వివాదాలు ఉన్నాయి సార్. మొన్న లక్ష్మీదేవి మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన రాళ్ళేసి కొట్టడం కానీ. అవును, అది కానీ ఇప్పుడు దర్శన్ కూడా మరి బీజేపీ వాడుకుంటుంది, అవసరం వాడుకుంటుంది, అదే అర్థం కావట్లేదు సిచ్యువేషన్. ఇంకోటి ప్రకాష్ రాజ్ వెర్షన్ ఏంటంటే ఆయన ఈసారి కూడా బీజేపీ క్యాంటీగా నేను పోటీ చేద్దాం అనుకుని, ఎట్లా సుదీప్ మనోడే కదా నాకే సపోర్ట్ చేస్తాడని అనుకుని, ఈయనతో మాట్లాడక ముందు
ఆయనంతట ఆయన అట్లా అనుకొని అప్రోచ్ అయ్యే ముందే ఈయన బీజేపీ దానికి సపోర్ట్ చేసేసరికి ఈయన హర్ట్ అయ్యి కూడా ఆ పోస్ట్ పెట్టవచ్చు కదా. అది నేను అనుకోవడం దానికంటే కూడా ఆయన ఐడియాలజికల్గానే హర్ట్ అయ్యారు. అంటే ఒక మంచి ఆర్టిస్టు సుదీప్ వెరీ హంబుల్గా ఉంటాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు సుదీప్. రెండోది టాప్ 3-4 స్టార్స్లో సుదీప్ ఒకడు. రెండోది బిగినింగ్ నుంచి సుదీప్ కెరియర్ చూసుకుంటే కూడా డిఫరెంట్ ఫిల్మ్స్ తీశాడు. ఎప్పుడు కూడా హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాం అలాగా ఆయన చేయలేదు, బయట చేయలేదు, సినిమాల్లోనూ చేయలేదు. అలాంటి వ్యక్తి సడన్గా బీజేపీ అంటే బీజేపీ క్రెడిబిలిటీ పెరుగుతుంది కదా. నువ్వు బొమ్మాయి కోసం చేసినా ఎవరి కోసం చేసినా బీజేపీకి సపోర్ట్గా చేస్తున్నప్పుడు మీడియా అంతా కూడా దాన్ని ఎలాగంటుందంటే బీజేపీలోకి సుదీప్, తెలుగులో కూడా అలాగే రాశారు, బీజేపీలో చేరనున్న సుదీప్ అనే రాశారు. మేబీ ఈయన పార్టీలో చేరట్లేదు అనేది మంచి క్లారిఫికేషనే, కానీ పార్టీకి సపోర్ట్ చేయడం క్యాంపెయిన్ చేయడం చేస్తే మాత్రం కొంత ఇబ్బంది సుదీప్కి కూడా. ఆయన బీజేపీ మనిషిగానే పరిగణిస్తారు. వ్యక్తి నాకు బొమ్మాయి వ్యక్తి అంటే వ్యక్తి వేరు, నీ వ్యక్తిగతంగా కృతజ్ఞత చెల్లించడం వేరు. రాజకీయంగా ఆయన నిన్ను హెల్ప్ అడిగినప్పుడు నువ్వు చెప్పగలగాలి, రాజకీయంగా నేను బీజేపీకి దూరంగా ఉండదలుచుకున్నాను అందుకని నేను చేయలేనని చెప్పగలగాలి. కానీ ఆయన నాకు సహాయం చేశాడు నా ఫ్యామిలీకి కాబట్టి నేను ఇప్పుడు పోయి చేస్తాననేది ఈ రాజకీయాల్లో అది ఇబ్బంది. ముఖ్యంగా బీజేపీ లాంటి ఒక మతతత్వ ముద్ర ఉన్న పార్టీకి సపోర్ట్ చేయడం అనేది సుదీప్కి ఇబ్బంది. అది అంటే ఒకవైపు వెళుతున్నట్టుగా ఖచ్చితంగా నెట్టేస్తారు అందరు కలిసి ఆయన, అది ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నా, మొన్న కబ్జా ఫంక్షన్కి ఉపేంద్ర గారు అని ఈయన ఉన్నప్పుడు సినిమాలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని పిలిచారనమాట ఆ ప్రీ రిలీజ్ అంటే ఆడియో ఫంక్షన్కి. ఆయన ఎందుకో రాలేదు, నేను రాలేకపోతున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, చిన్న వేరే పనులు ఉన్నాయని అన్నారు. సో ఇప్పుడు ఈ వివాదం చూసిన వాళ్ళు చాలామంది ఏమంటున్నారంటే, తెలివిగానే పవన్ కళ్యాణ్ రాలేదు ఆ ఫంక్షన్కి, వచ్చి ఉంటే నేను మద్దతు తెలిపినట్టుగా ఇండైరెక్ట్గా ప్రొజెక్ట్ అయ్యేది అని. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అలయన్స్లో ఉన్నాడు కదా, అలయన్స్ ఉన్నాడు కానీ కన్ఫర్మ్ చేయలేదు. ఎవరు కన్ఫర్మ్ చేయలేదు? పవన్ కళ్యాణ్. అసలు అదంతా నేను పనికి మాలిన విషయంగా అనుకుంటా, ఎందుకంటే సుదీప్ అప్పటికి బీజేపీలో చేరతాడని పవన్ కళ్యాణ్కి ఎలా తెలుసు? అదే అనుకుంటున్నా, తెలిసే ముందు నుంచి అనుకునే ఛాన్స్ లేదు ఒకటి. రెండోది బీజేపీకి ఆయన క్యాంపెయిన్ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా క్యాంపెయిన్ చేస్తాడు కదా, కాబట్టి దాంట్లో వైరుధ్యం ఏం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో కాకపోతే ఉపేంద్ర కూడా పార్టీ పెట్టి మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. మీరు అన్నట్టుగా ఉపేంద్ర టాక్ వచ్చింది కాబట్టి ఉపేంద్ర నుంచి కూడా ఉండొచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ని సినిమాని వేరుగానే చూస్తాడని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటకలో ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఢిల్లీ మొన్న అది పనిగా వెళ్ళి 3 రోజులు టూర్ అనుకొని అది 2 రోజులు కుదుర్చుకొని వచ్చేసారు. ఎందుకంటే ఈయన అనుకున్న వాళ్ళు ఎవరు కలవలేదు, అక్కడ ఓన్లీ జేపీ నడ్డా కలిశారు. ఆయనతో ఏమి డిస్కషన్లో తేలింది ఏం లేదు. సో ఒక నిష్ఫలమైన ఇదైంది. పైగా నేను అనుకోవడం వాళ్ళు ఈయన ఎక్స్ప్లెనేషన్ అడిగారు, ఎందుకు నువ్వు మాతో యాక్టివ్గా లేవు, మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు సపోర్ట్ చేయలేదని. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇప్పుడు ఫోర్స్ చేయబడ్డాడు కర్ణాటకలో బీజేపీ తరఫున. ఆయనకి నో చెప్పే ఇది లేదు, ప్రచారం చేయాల్సింది. ఆ రకంగా కిచ్చా సుదీప్కి కూడా ఏవో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఏదేమైనా బీజేపీ లాంటి పొలిటికల్ పార్టీతో కలిసి పనిచేయాల్సి రావడం అనేది కిచ్చా సుదీప్కి ఇబ్బందికరమే. ఓపెన్గా చెప్తే ఓకే, తను చెప్పే దాంట్లోనే కాంట్రడిక్టరీ ఉంది. పోనీ అందుకే వెళ్ళలేదేమో పవన్ కళ్యాణ్, సుదీప్ ఒకడు ఉంటే వెళ్ళొచ్చు, అక్కడ ఉపేంద్ర కూడా ఉన్నాడు, ఉపేంద్ర ఉన్నాడు, ఆయన పొలిటికల్ పార్టీ ఉంది పెట్టారు కాబట్టి ఈయన ఎందుకు వచ్చిన గొడవలని వెళ్ళలేకపోవచ్చు. ఇకపోతే ఈ ఎలక్షన్ మధ్యలో గాలి జనార్దన్ రెడ్డి కూడా ఇండిపెండెంట్ గా పార్టీ పెట్టాడు సార్, కొత్తగా తెలిసి పెట్టాడు, టెంపుల్ కి వెళ్ళి పూజలు చేసి కూడా గ్రాండ్ గా వచ్చాడు. ఆయన కూడా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు, నేను స్వతంత్ర పార్టీ, నేను ఎవరికి మద్దతు ఇస్తానో ఇప్పుడే చెప్పలేను అది ఇది అంటున్నాడు. మేబీ ఆయన బీజేపీకి ఇస్తాడా కాంగ్రెస్కి ఇస్తాడా అనేది తెలియదు ఇప్పటికి వరకు. సో ఆయన కూడా కన్ఫ్యూజ్లోనే ఉన్నాడు. మేబీ ఎలక్షన్ల తర్వాత కూడా ఆయన మద్దతు ఇవ్వచ్చు. వాళ్ళ 2-3 గెలుచుకున్నాడు అనుకో ఎమ్మెల్యేలు, రేపు పొద్దున హంగ ఏర్పడే పరిస్థితి ఉంటే బీజేపీ ఊరికే ఉండదు కదా. ఆల్రెడీ బీజేపీ 7-8 రాష్ట్రాల్లో తమకు మద్దతు ఎక్కువ లేకపోయినా, మెజారిటీ లేకపోయినా కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగింది ప్రత్యర్థుల్ని. హంగు లేకపోయినా కూడా చేయగలిగింది అది, ప్రత్యర్థుల్ని కొనేసి.
సో ఇక్కడ చేయదని కూడా గ్యారంటీ లేదు. మెజార్టీ, క్లియర్ మెజార్టీ కాంగ్రెస్కి రాకపోతే బీజేపీ ఊరికే ఉండదు. కాంగ్రెస్లో కూడా కొంతమందిని తన వైపు లాగొచ్చు. అట్లాంటప్పుడు గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళని మద్దతు అడగచ్చు. సో నాకు సపోర్టివ్గా ఉంటాడేమో మనోడే కదా అని అనుకున్న వ్యక్తి అనుకోకుండా బీజేపీకి వెళ్ళినందుకు ప్రకాష్ రాజ్ బాగా హర్ట్ అయి ఉంటాడు. ఉండొచ్చు, మేబీ అందుకే ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ఏం చేయాలో అర్థం కాక ఈ రకంగా పోస్ట్ పెట్టాడేమో అనేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.